महालक्ष्मी पथकं तो तीव्र इब्बंदुलु एदुर्कोंटुन्नामनि आटो ड्रैवर्लु आरोपिस्तुन्नारु। तमनु प्रभुत्वं आदुकोवालनि संवत्सरानिकि 12,000 इस्तामन्न हामीनि अमलु चेयालंटू आंदोलनकु दिगारु। हैदराबाद इंदिरापार्क दग्गर आटो प्रैवेट ट्रांस्पोर्ट जेएसी आध्वर्यंलो महाधर्ना निर्वहिस्तुन्नारु। ग्रेटर नगर व्याप्तंगा दादापु 2 लक्षल मंदि आटो नडुपुतू जीवनं सागिस्तुन्नारनि महालक्ष्मी स्कीम तो तम राबडि तग्गिपोयिंदनि वारु आरोपिस्तुन्नारु। अंतकुमुंदु रोजुकु 1000 रूपायल संपादन उंटे इप्पुडु 500 पडिपोयिंदनि वापोतुन्नारु। अनुमति लेकुंडा याप्लतो निर्वहिस्तुन्न टू वीलर्लनु निषेधिंचालनि प्रमाद बीमानु 10 लक्षलकु पेंचालनि आटो ड्रैवर्लु डिमांड चेस्तुन्नारु। पूर्ति विवरालु मा प्रतिनिधि राधिक अंदिस्तारु। తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళిచిన మానిఫెస్టో హామీలను నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఆటో డ్రైవర్లు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు। నిజానికి ఈ నెల రోజుల పాటు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి ధర్నాలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినప్పటికీ కూడా దీనికి ప్రత్యేకంగా పోలీసులు అనుమతి ఇచ్చి ధర్నా అనేది కొనసాగుతున్న పరిస్థితి। అయితే ప్రస్తుతం మనతో పాటు ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము। అసలు ఏమేం డిమాండ్స్ प्रधान मुख्य आटो ड्रैवर्स की संबंधी 12,000 इश्यू अच्छे प्रधान ओवराल कांग्रेस प्रभुत्व मेनिफेस्टो 12,000 रूपये आटो कार्मिक संवसरा हामी इच्छर मोटर रवाना कार्मिक संक्षेम बोर्ड एर्पट्ट इंका इतर अनेक कार्यक्रम आटो ड्रैवर् संक्षेम का अंदा हामी इच्छर अंदर भाग में उपाधि बीकेशर यदि फ्री बस वाला इला प्रति ग्राम आटो यानी हैदराबाद महानगर में यानी मा उ उपाधि पी आर्थिक इबंध अनेक मंदी इपड़की 65 मंदी राष्ट्र व्याप्त आत्महत्य आत्महत्य कुटाल आदा बाध्यता मीदे अमीर एंत लेटे अंतम आटो ड्रैवर् चलो ओ पक् फ्री बस ओ पक् ओला ऊबर वाल आटो आटो मेदे नतिशील पे पैस्थ पड़ी काबटे तक ప్రభుత్వం అమలు చేయాలని ప్రధాన డిమాండ్ తోనే ఇలా ఈ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగింది। రైట్, ఒకవైపు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దాని వల్ల పూర్తి స్థాయిలో ఆటో డ్రైవర్ నష్టపోయారనేది అయితే ప్రధానంగా చెప్తున్నారు। కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఇటు మహిళలు బయటకు వస్తే కొంత కొనుగోలు శక్తి పెరుగుతుంది అనే ఒక వాదన వినిపిస్తున్నారు, ఎట్లా చూస్తారు దాన్ని? కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ సౌకర్యం తీసుకొచ్చిందో దాన్ని మేము కూడా మహిళలకు ఉపయోగం కాబట్టి దాన్ని సమర్థించడం జరిగింది। ఆటో డ్రైవర్లు మహాలక్ష్మి ఫ్రీ బస్ వల్ల నష్టపోయిండు కాబట్టి వారిని ఆదుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది। వారు కూడా ప్రతి జిల్లాలో ఎంక్వైరీ చేసి కమిటీ లేసి దీని వల్ల ఎంతవరకు నష్టపోయిండో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది। దాన్నే మేము అమలు చేయమని అడుగుతున్నాం। ఇలా చాలా మంది నష్టపోయిండు। మేము గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని హామీలన్నీ కూడా మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది। కాబట్టి ఈనాడు అడుగుతున్నాం, ఇవాళ ప్రభుత్వానికి ఏం నష్టం లేదు, ఒక 12,000 రూపాయలే బడ్జెట్ సంబంధించింది, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి న్యాయమైన డిమాండ్లు లక్షలాది మంది ఆటో డ్రైవర్ల డిమాండ్లు పరిష్కరిస్తాదని ఆశతో ఉన్నాం। నగరంలో 144 సెక్షన్ అంటే అప్రకటితంగా ఉంది, ఎటువంటి ఆందోళనలకు కూడా అవకాశం లేకుండా పోయింది। సో ఇప్పుడు ఈ ధర్నాకి మీకు అనుమతి ఇచ్చారు, సో ప్రభుత్వానికి ప్రధానంగా ఏం చెప్తారు? ఈ ధర్నా తోటి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి డిమాండ్లు ప్రధానంగా ఒక 3 ఉన్నాయి। సంక్షేమ బోర్డు, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో దానివల్ల నష్టపోతున్నటువంటి కార్మికులను ఆదుకోవాలని, ఓలా ఊబర్ యాప్ లాంటి వాటి సంస్థలను రద్దు చేసి ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చి కార్మికులకు ఎక్కువ ఉపయోగపడే విధంగా తక్కువ కమిషన్ తోటి తీసుకొస్తే అది ఉపయోగపడుతుంది। అది కేరళలో ఇప్పటికే యాప్ నడుస్తూ ఉన్నది, అలాంటి యాప్ను మన రాష్ట్రంలో తీసుకొచ్చి కూడా ఇక్కడ కార్మికులకు ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో ఉండాలని చెప్పేసి కూడా మేము ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం। రైట్, సో మొత్తంగా ఆటో డ్రైవర్లు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లంతా కూడా ఆందోళన చేపడుతున్నారు। ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఏర్పడక ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు।